ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు. బెరాకా బ్లెస్సింగ్స్, బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము సామెతల పుస్తకము 8:29. జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించవచ్చు, నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని అని అంటున్నాడు. ప్రాముఖ్యంగా ఈరోజు 29వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు. మనము సముద్రము దగ్గరికి వెళ్ళినప్పుడు అంత పెద్ద జలరాశి, అంత పెద్ద జలము, నీళ్లు ఎంత ఉంటాయో మనకు తెలుసు సముద్రంలో. మరి అన్ని నీళ్లు కూడా ఆ ఒడ్డుకు వచ్చి అక్కడ ఆగిపోతున్నాయి అని అంటే, మానవులముగా లేకుంటే శారీరకంగా మనం ఏ రకంగా ఆలోచన చేస్తాము అని అంటే, అక్కడ ఇసుక ఉంది కాబట్టి, అక్కడ ఒడ్డు ఉంది కాబట్టి అవి ఆగిపోతున్నాయి అని మనం అనుకుంటాం. కానీ వాక్యం ఏం సెలవిస్తుంది అని అంటే, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు. అంటే జలములకు దేవుడు ఏం చేశాడు? సరిహద్దులు నియమించాడు. ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు అని అంటున్నాడు. అంటే పొలిమేర ఏర్పరిచి, మనం అంటాం కదా నువ్వు ఈ గీత దాటి రావద్దు అని మన పిల్లలకో మనం ఆజ్ఞాపిస్తూ ఉంటాం. అలాగనే దేవుడు దానికి పొలిమేరను, సరిహద్దును నిర్ణయించి వాటికి ఆజ్ఞాపిస్తున్నాడు, వీటిని దాటి మీరు రావద్దు అని. ఎప్పుడైతే అవి సరిహద్దును, పొలిమేరను దాటి వస్తున్నాయో, దాని అర్థం ఏంటంటే దేవుడు వాటికి ఆజ్ఞాపించాడని అర్థం. అంతేకాని ఏదో వస్తుంది, మన భాషలో మనం అనుకోవచ్చు సునామీ అనుకోవచ్చు, రకరకాలుగా మనం పేర్లు పెట్టుకోవచ్చు, కానీ దేవుని వాక్యంలో మనకు స్పష్టంగా దేవుడు సరిహద్దును నియమించాడు. సముద్రమా, ఇక్కడితో ఆగిపో, ఇక్కడ నుండి నువ్వు దాటి రాకూడదు. ఎప్పుడైతే అది దాటి వస్తుందో దాని అర్థం ఏంటంటే దానంతట అది రావట్లేదు, దేవుడు అనుమతిస్తూనే వస్తుంది. ఈ లోకంలో ప్రకృతి దేవునికి లోబడుతుంది. యేసు ప్రభువారు మరి సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, తుఫాను వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటే, దేవుడు గాలిని, తుఫానును గద్దిస్తే అది ఆగిపో అనంటే ఆగిపోతుంది. దేవుని ప్రేమైన బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యమునకు లోబడిన వాడు ఎవడు అని అంటే అది మానవుడే. ఈరోజు సముద్రంని చూసుకున్నా, లేదంటే తుఫాన్ని చూసుకున్నా, గాలిని చూసుకున్నా, అగ్నిని చూసుకున్నా, ఈ సృష్టిలో ఏది చూసుకున్నా సరే అవన్నీ కూడా దేవునికి లోబడుతున్నాయి, కానీ మానవుడు లోబడట్లేదు. బైబిల్ సారాంశం అంతా ఏమిటి అని అంటే, వాటి కంటే మనము, దేవుని బిడ్డలమైన మనము ఆయన వాక్యానికి లోబడాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఆయన ఆజ్ఞకు లోబడాలని కోరుకుంటున్నాడు. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు అని అంటున్నాడు. కాబట్టి దేవుని ప్రియసంగమా, ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది, ఒక సముద్రము దేవుని మాటకు లోబడుతుంది, వర్షము దేవుని మాటకు లోబడుతుంది, గాలి దేవుని మాటకు లోబడుతుంది, ఒక గాడిద దేవుని మాటకు లోబడింది, ఒక కోడి తను స్వాభావికంగా కూయవలసిన కోడి ఆగింది పేతురు అబద్ధమాడేంత వరకు దేవునికి లోబడింది. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ గ్రంథంలో సృష్టి అంతా కూడా దేవునికి లోబడుతుంది, కానీ మానవుడు లోబడట్లేదు. ఈరోజు దేవుడు నీవు ఆయనకు లోబడాలని కోరుకుంటున్నాడు, ఆయన ఆజ్ఞకు లోబడాలని కోరుకుంటున్నాడు. ఆజ్ఞకు లోబడటం మన ఆశీర్వాదమే కాబట్టి మనం ఆశీర్వదించబడాలంటే దేవుని మాటకు లోబడాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, ఈ సమయంలో తండ్రి మీరు సముద్రమును గురించి, హద్దు గురించి, పొలిమేర గురించి మాట్లాడారు. సృష్టికి మీరు ఆజ్ఞ ఇచ్చినప్పుడు అవి లోబడుతున్నాయి, కానీ లోబడనొల్లని వారమైన మేమే తండ్రి నీ మాటకు మేము లోబడట్లేదు. తండ్రి నాయన, ఈ దినము నుండి, ఈ క్షణము నుండి నీ ప్రతి మాటకు మేము లోబడి ఆశీర్వదించబడే కృపను మాకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.